గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన, జిల్లా పర్యటన 8వ తారీఖుని ఆల్మోస్ట్ ఖరారైంది. సో ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా ప్రభుత్వం ఆ రోజు రైతు దినోత్సవం 8 జూలై అనేది రైతు దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. సో ముఖ్యమంత్రి గారు కడప జిల్లా నుంచి రైతు దినోత్సవం లాంచింగ్ అనేది, దాంట్లో రైతులకి ఇవ్వబోయే లబ్ధి, రైతులకి పెట్టబోయే స్కీమ్స్ అన్నీ కూడా ఆ రోజు జమ్మల్మడుగు వేదికగా అనౌన్స్ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆఫీస్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంకా పర్టికులర్ ప్రోగ్రామ్, ఈ టైమింగ్, ఇది అంతా ఇంకా మనకి కాంక్రీట్గా రాలేదు. కాబట్టి జమ్మల్మడుగు వేదికగా రైతు దినోత్సవం ప్రోగ్రామ్, స్టేట్ ప్రోగ్రామ్, ఇది స్టేట్ లెవెల్ ఫంక్షన్. జమ్మల్మడుగు వేదికగా స్టేట్ లెవెల్ ఫంక్షన్ ఆ రోజు 8 జూలైని ఇక్కడ చేయడం జరుగుతుంది. సో రైతులు, ముఖ్యంగా రైతులు నేపథ్యంలో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. రెండో పాయింట్ ఏంటంటే, ఆ రోజే వైఎస్ఆర్ పెన్షన్ కానుక, 8 జూలై రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆ రోజు 8 జూలైనే వైఎస్ఆర్ పెన్షన్ కానుక కూడా యావత్ రాష్ట్ర వ్యాప్తంగా లాంచ్ చేస్తాం. సో ఈ వేదికని, దానికి కూడా రైతు దినోత్సవ వేదికని, వైఎస్ఆర్ పెన్షన్ కానుక కూడా మేము ఇక్కడ జిల్లాలో ఆ వేదికనే ఉపయోగించుకొని యావత్ జిల్లా అంతా కూడా 8 జూలై 2019 నుంచి పెరిగిన పెన్షన్, 4 నెలల ముందు 1000 రూపాయల పెన్షన్ ఉండేది, ఇప్పుడు దాన్ని ప్రభుత్వం వచ్చినాక 2250 చేసింది కాబట్టి, సో ఈ పెరిగిన పెన్షన్ని అన్ని వర్గాల ప్రజలకి కూడా 8 జూలై నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొదలు కాబోతుంది. కడప జిల్లా నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుంచి, ఆయన సొంత జిల్లా నుంచి ఇక్కడ ఇడుపులపాయ వచ్చి, ఇడుపులపాయ తర్వాత వైఎస్ఆర్ ఘాట్ని సందర్శించి దాని తర్వాత ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్లు అటెండ్ అవుతారని సీఎం ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇంకా కాంక్రీట్ ప్రోగ్రామ్ రావాలి. సో చాలా సంతోషంగా ఉంది ఆయన ఇక్కడ కడప జిల్లా వేదిక, అది కూడా జమ్మల్మడుగు వేదికగా ఇక్కడి నుంచి ప్రోగ్రామ్ లాంచ్ చేయడం. సో అంతా కూడా అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా సైట్ ఇన్స్పెక్షన్ ఇదంతా చేస్తున్నాం. సో ఒక మంచి ప్రోగ్రామ్, ఫస్ట్ పబ్లిక్ మీటింగ్ ప్రభుత్వం వచ్చినాక, మధ్యలో రాజన్న బడిబాట కార్యక్రమాన్ని పక్కన పెడితే ఇది ఫస్ట్ పబ్లిక్ మీటింగ్ రైతులకి లో శ్రేయస్సుకరంగా ఒక వేదికగా ఇది వచ్చే మీటింగ్ కాబట్టి దీంట్లో ఈ మీటింగ్ సక్సెస్ కావాలని చెప్పి అందరం కూడా కృషి చేస్తున్నాం. సో వెదర్ కూడా ఈరోజు వర్షాకాలం కాబట్టి దానికి అనుగుణంగా కూడా రెయిన్ ప్రూఫ్ టెంట్స్ ఇవన్నీ కూడా దానికి అనుగుణంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. సో ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఇటు బెంగాల్ గ్రామకు కూడా, మన జమ్మల్మడుగు, ప్రొద్దుటూరు, ఈ నియోజకవర్గాలు, అట్లాగే ఇతర జిల్లాలకు సంబంధించి బెంగాల్ గ్రామం మీద కూడా ఆయన ఆ రోజు అనౌన్స్ చేయడం దానికి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా ప్రోగ్రాంలో ఉన్నాయి కాబట్టి, సో ఇంకా కాంక్రీట్గా ఏమేమి ప్రోగ్రాము, ఏంటేంటి ఆ రోజు అనౌన్స్మెంట్స్ అనేది ఇంకా కాంక్రీట్గా రాలేదు, అది వస్తుంది. వచ్చి ఇంకా బడ్జెట్ కూడా ప్రపోజల్స్, ఇంకా బడ్జెట్ సెషన్ కూడా ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారి మధ్యలో ఉన్న ఆలోచనలన్నీ ఆ వేదిక ద్వారా వ్యక్తం చేస్తారని మేము అనుకుంటున్నాం. సో ఏదో ఒకటి ఏర్పాట్లు అయితే ప్రజలకి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా, వాళ్ళు దిగినా కూడా బస్సు దిగి ఎక్కువ దూరం రాకుండా నడవకుండా, సో ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ చేస్తామని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.